హలో గౌరీ గారు, నేనండి. ఓ, కెమెరాబాయ్ గారు, మీరా? నాన్నగారు బయటికి వెళ్ళారండి. మీ నాన్నగారికి ఫోన్ చేసినంత మాత్రాన మీ నాన్నగారి కోసం అనుకుంటే ఎలా అండి? నేను చేసింది మీకోసం, మీతో మాట్లాడటం కోసం. చెప్పండి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే ఒక తెలియని దిగులు వచ్చింది. పెళ్లి రోజు వరకు మీరిక్కడికి రారు కదా, మీ ఎదురుగా కూర్చొని మీతో కబుర్లు చెప్పే అవకాశం అప్పటి వరకు రాదని చాలా ఫీల్ అవుతున్నానండి. నా బాధని దిగుల్ని ఆ దేవుడు అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే రేపు మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేస్తున్నాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. రేపటి నుంచి మన పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తే మీ పెళ్లి పనులు కూడా ఇక్కడే చేయొచ్చని అమ్మ చాలా మంచి ఆలోచన చేశారు. ఇంకా సేపట్లో ఇదే విషయం మీకు ఫోన్ చేసి చెప్తారు. కాకపోతే మీతో మాట్లాడకుండా నేను ఉండలేక ఈ వంకతో నేను ముందుగానే ఫోన్ చేశాను. గౌరీ గారు, నేను చాలా లక్కీ అండి. మీ పరిచయమే నాకు ఒక అదృష్టం అనుకుంటే మిమ్మల్ని నా లైఫ్లోకి అడుగుపెట్టేలా చేస్తూ ఆ దేవుడు నాకు ఇంకో అదృష్టాన్ని ఇచ్చాడు. నా లైఫ్లో ఇంకో లక్కీ విషయం ఏంటో చెప్పనా? చెప్పండి. జనరల్గా ఎవరైనా సరే పెళ్లి తరువాత భార్యగా అత్తారింట్లో అడుగు పెడతారు, కానీ పెళ్లి ఏర్పాట్లతోనే మీరు కోడలుగా అడుగు పెడుతున్నారు. ఈ పెళ్లి ఏర్పాట్లు జరిగే క్రమంలో ప్రతిరోజు నేను మీతో మాట్లాడొచ్చు, ఎన్నో జ్ఞాపకాల్ని పంచుకోవచ్చు. ఈ విషయాన్ని ఊహించుకుంటుంటేనే ఎంత ఎక్సైటింగ్గా ఉందో తెలుసా? గౌరీ గారు, రేపు మీరు వచ్చే టైం కోసం ఎదురు చూస్తూ ఉంటానండి, సరేనా? అలాగే. ఓకే గౌరీ గారు, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అవునో కాదో పూర్తిగా నిర్ధారణ కాకుండా ఆదిత్య అమృతల గురించి అడిగితే ఆయన ఆలోచనలన్నీ చెడిపోయి తన సంతోషాన్ని దూరం చేసుకుంటారు. అందుకే రేపు ఎలాగో అక్కడికి వెళ్తున్నాం కదా, ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. లేదంటే అందరి జీవితాలు సమస్యల్లో పడతాయి. మమ్మీ, ఆ బాటిల్ ఏంటి? కెమికల్. కెమికలా? ఎందుకు? గౌరీ ప్రాణాలు తీయడానికి. గౌరీ ప్రాణాలు తీయడానిక? అవును. ఆ గౌరీని చంపేస్తే సగం గొడవ వదిలిపోద్ది. నీకు ఆదిత్యకి పెళ్లి జరగాలన్నా, నువ్వు ఈ ఇంట్లో చిన్న కొడలుగా అడుగు పెట్టాలన్నా ఆ గౌరీ ఈ భూమి మీదే ఉండకూడదు. అది చచ్చిపోతే ఈశ్వరుతో దాని పెళ్లి ఆగిపోతుంది. దాంతో ఆటోమేటిక్గా ఆదిత్యతో అఖిల పెళ్లి కూడా ఆగిపోతుంది. ఆ గౌరీని ఈశ్వర్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అది చేస్తే వాడు పిచ్చోడైపోతాడు. ఇక వాడి జీవితానికి పెళ్లి పెటాకులు ఉండవు. పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలనే ఆశ ప్రయత్నాలు అన్ని సునందలో చచ్చిపోతాయి. ఇక దెబ్బతో ఆదిత్యతో నీ పెళ్లికి సునంద చచ్చినట్టు ఒప్పుకుంటుంది. నిన్ను ఈ ఇంటి కోడలవ్వకుండా ఆపడం ఇక ఆ దేవుడి తరం కూడా కాదు. ఇవన్నీ జరగాలంటే గౌరీ ప్రాణాలతో ఉండకూడదు. ఆదిత్యతో నీ పెళ్లికి అడ్డు అడ్డంకి అన్నీ ఆ గౌరీనే కాబట్టి
రేపు దాన్ని చంపేయబోతున్నాను. కానీ ఈ కెమికల్తో ఆ గౌరీ ప్రాణాలు ఎలా తీయబోతున్నావో నాకు అర్థం కావు.